ఏపీలో జనసేన ప్రభంజనం సృష్టించింది. 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీ, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటు రేణుదేశాయ్ కూడా పవన్ కు విషెస్ తెలిపింది. పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అఖిరా ఆద్య ఫోటోలను షేర్ చేస్తూ, నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్ డే రోజు ఇలా రెడీ అయ్యారు, కళ్యాణ్ గారికి, ఏపీ స్టేట్ కి, ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. అయితే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ను నా పర్సనల్ లైఫ్ లోకి తీసుకురావద్దంటూ ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పినా ఆయన అభిమానులు మాత్రం కమెంట్స్ పెడుతూనే ఉంటారు. తాజాగా సుధాకర్ అనే ఒక అభిమాని ఆమెను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజైనా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అంటూ కమెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ కు రేణుదేశాయ్ రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు, ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు, దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కమెంట్స్ పెట్టి అంటూ వార్నింగ్ ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.